श्री गोरेल श्रीरामुल नायडू मद्दु वलसा रिजर्वायर प्रोजेक्ट स्टेज टू की 0.1 crore अदे विधंगा 0.9 crore 0.09 0.21 crores 1.30 crores टोटल गा खर्च पेट्टडं जरिगिंदि वासिरेड्डी कृष्णमूर्ति नायडू झिंझावती रिजर्वायर प्रोजेक्ट की 0.05 2.08 0.00 ఈ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది. వెరసి 2.13 crore ఖర్చు పెట్టడం జరిగింది. ఇకపోతే హీరమణం రిజర్వాయర్ గొట్టా బ్యారేజ్ కుడి ప్రధాన కాలువకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో 6/2/2023 తేదీన ఒప్పందం కుదుర్చుకోవడం అయింది. మరియు ప్రాథమిక పనులు ప్రారంభం కావడం జరిగింది అధ్యక్ష. ఇకపోతే మూడవ ప్రశ్న, ఎప్పుడు లోపల దీన్ని పూర్తి చేస్తారని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దాన్ని సుమారుగా ఈ లక్ష్యాలతో మేము పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ రెండవ దశ ఫేజ్ 2 ఆగస్టు 23వ సంవత్సరానికి పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టుకి జూన్ 23కి పూర్తి చేయాలనుకుంటున్నాం. గజపతి నగరం బ్రాంచ్ కెనాల్కి జూలై 2024 పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ని 24 జూన్కి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వంశధార మరియు నాగావళి నదుల అనుసంధానాన్ని ఆగస్టు 23వ సంవత్సరానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా తారక రామా తీర్థసాగర్ రిజర్వాయర్ని 2024 జూన్కు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. శ్రీ గొర్రెల శ్రీరాముల నాయుడు మడ్డు వలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 డిసెంబర్ 2023, అదేవిధంగా వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ని జూన్ 2024, హీరమణం రిజర్వాయర్ గొట్టా ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువను అతి వేగవంతంగా డిసెంబర్ 23కి పూర్తి చేయాలనే లక్ష్యాలతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష. ఇది టోటల్గా వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అధ్యక్ష. సత్యనాయుడు గారు, కొద్ది సమయం ఇవ్వండి సార్, మీ నియోజకవర్గం కూడా ఉన్నాయి, అడుగుతాను. చెప్పండి 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 అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే సాగునీటి రంగం అధ్యక్ష, అందరం ఒప్పుకోవాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టే ఒక ప్రభుత్వం ఎక్కువ ఒక ప్రభుత్వం అధ్యక్ష, నేను ఏదైనా తప్పు కానీ అన్పార్లమెంట్ కానీ లేకపోతే తప్పుడు ఫిగర్స్ కానీ చెప్తే మంత్రి గారికి సమాధానం చెప్పమనండి. ఎందుకు సార్, మీరు చెప్పినవన్నీ విన్నాం కదా. ఇప్పుడు నేను తప్పు నేను అడుగుతాను, నువ్వు రాసిచ్చి, నువ్వు పేపర్ మీద రాసిచ్చి నేను అదే చదివాను. నేను తప్పుడు ఫిగర్లు చెప్పినా తప్పుడు సమాచారం ఇచ్చినా మంత్రి గారికి సమాధానం చెప్పనండి అధ్యక్ష. మీరు రిలవెన్సీ సబ్జెక్ట్ కి వెళ్ళండి. నేను ఉత్తరాంధ్ర అడుగుతాను, ఇంకెక్కడికి వెళ్ళండి. ఇంచు కూడా దాటను. ఇంకా చాలా ప్రాధాన్యత కలిగిన రంగం అధ్యక్ష, చాలా ప్రభుత్వాలు ఈ రంగం మీద దృష్టి పెట్టాయి. ఒక ప్రభుత్వం ఎక్కువ పెట్టచ్చు, ఒక ప్రభుత్వం తక్కువ పెట్టచ్చు, కానీ ఫస్ట్ టైం ఈ 4 సంవత్సరాల్లో ఈ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురిందని చెప్పి నేను బాధతో చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 2014 నుంచి 2019 వరకు తప్పులుంటే మంత్రి గారు చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో సాగునీటి రంగానికి 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టుని డిజైన్ చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అదే అడుగుతాను అధ్యక్ష, పూర్తి చేసి 32.02 లక్షలు ఎకరాలకి ఆయకట్టుని మనం ఇవ్వడం, 7 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర అధ్యక్ష, నేను చెప్పలేదు అధ్యక్ష, లేకపోతే మా పార్టీ వాళ్ళు చెప్పలేదు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో ఈఎన్సిసి నారాయణ రెడ్డి గారు విశాఖపట్నంలో పాత్రికేయుల సమావేశం పెట్టి 2014-2018 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఒక్క ఉత్తరాంధ్రలోనే 1,754 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 69,000 ఎకరాలకి సాగునీరు అందించారని చెప్పి మీ ప్రభుత్వంలో ఇరిగేషన్ చూస్తున్నటువంటి ఈఎన్సీ గారు చెప్పారు అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 488 కోట్లు ఖర్చు చేసి 11000 ఎకరాలకి నీరు అందించారని చెప్పి నేను చెప్తే అది విమర్శ మీ ప్రభుత్వంలోనే ప్రధాన అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు చాలా తెలివిగా 90% పూర్తయింది 70% అయ్యింది 80% అయ్యిందని చాలా తెలివిగా చెప్పారు అధ్యక్ష అయితే ఇది ఎప్పుడు పూర్తయింది ఈ రోజు చాలా మంది పెద్దలు ఉన్నారు అందులో మా ప్రాంతానికి చెందినటువంటి ఉద్దండులు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు బొత్స సత్యబాబు గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ రోజు మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష వంశధార అందులో తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష వంశధార ఇది ఉత్తరాంధ్ర అధ్యక్ష వంశధార ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా ఇది మినిస్టర్ మినిస్టర్ కన్సర్న్ ఇస్ ఆన్ లెగ్స్ ప్లీజ్ ది సార్ ఇది దిస్ ఇస్ ప్యూర్లీ ఏ క్వశ్చన్ అవర్ ఓకే దీనిలో ఏదైతే అధ్యక్ష వారు ఏదో ఇంకొకటి అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చారు దానిలో చెప్పాలి దానిలో ప్రిపేర్ అయినట్టున్నారు అది ప్రిపేర్ అయ్యి ఇక్కడ మాట్లాడుతున్నారు అది అది ప్రిపేర్ ఇక్కడ తప్పు లేదు రైట్ లేదు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి ఐ ఆమ్ ఆన్ మై లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్ సార్ ప్లీజ్ మీరు కొద్ది కూర్చోండి కూర్చుంటే నేను మాట్లాడతాను మీరు కొద్ది కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ వారు కూర్చుంటే నేను మాట్లాడతాను సార్ నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్ మీరు ఎంతసేపు టైం ఇస్తారు అధ్యక్ష ఒక ఉపన్యాసం ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల యొక్క గొప్పతనాన్ని గురించి సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనాన్ని గురించి మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి అది ఒక వినండి మాట్లాడాల్సి వస్తే వినండి సార్ వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలాగా ఇప్పుడు నేనేది ఏంటంటే సాగునీటి ప్రాజెక్టులకు అసలు ఎవరు ఆజ్యం పోశారు ఈ రాష్ట్రంలో మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఏ విధమైన జనయజ్ఞాన్ని ప్రారంభించారు ఇవన్నీ ప్రారంభించింది ఎవరు ఇవన్నీ ఉపన్యాసాలు చెప్పుకుంటూ సరే ఆయన రమ్మని చెప్తాను ఆయన సాయంత్రం రమ్మని చెప్తాను వాట్ ఈస్ దిస్ ఏంటి మాట అధ్యక్ష ఇలా ఇలా నేను వెళ్ళి నేను లేచి నేను ఐఎమ్ ఆన్ మై లెగ్స్ నేను మాట్లాడుతుంటే ఈ సన్నాయి ఒత్తుళ్ళు ఒత్తుంటే ఈయన ఒక ఒత్తుడు ఆయన ఒక ఒత్తుడు ఈ ఉన్న నలుగురు నాలుగు వైపుల నుంచి ఒత్తుతుంటే నేనేం మాట్లాడాలా నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే సభా సమయాన్ని వృధా చేయకోకుండా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకోకుండా ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా ఉంటే మాట్లాడిన తప్ప నేను వాస్తవం మాట్లాడతాను నేను ధర్మం మాట్లాడతాను నేను అబద్ధాలు చెప్పను నేను కరెక్ట్గా మాట్లాడతాను తప్పైతే నాకు క్షమించండి అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పుకుంటూ పోతే నేను మళ్ళీ అరగంట ఉపన్యాసం చెప్పాలి సభా సమయం వృధా అయిపోతుంది కాబట్టి కమ్ టు ది పాయింట్ మీరు ఏ ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు కావలసినటువంటి అంత సమాచారాన్ని ఇచ్చాను మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి తప్ప ఊరికనే ఉపన్యాసాలు సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పే సమయం కాదని తమ ద్వారా సభ్యులకు మెనవు చేస్తున్నాను తమకు కూడా గుర్తు చేస్తున్నాను 9:31 నెక్స్ట్ సింగిల్ సప్లిమెంటరీ 10కి ఖచ్చితంగా క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తా నేను గవర్నమెంట్ మా నారాయణ రెడ్డి గారు మా ఎన్సి నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పారని వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఏంటి అధ్యక్ష మీరు మీరు అడిగింది ఒకటే సార్ ఉత్తరాంధ్ర అధ్యక్ష మీరు అడిగే ప్రశ్నకి ఒక నిమిషం ఉత్తరాంధ్రలో అధ్యక్ష ఉత్తరాంధ్రలో ప్రోగ్రెస్ లో ఉన్న ప్రాజెక్టులు ఏమిటి దానికి మీరు ఇయర్ వారీగా ఎంత ఖర్చు పెట్టారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఇదే కదా ఆ మూడింటికి నేను సమాధానం చెప్పాను మీకు ఏమైనా అబ్జెక్షన్ ఆ మూడి సమాధానంలో తప్పు ఉంటే మీరు మాట్లాడండి రైట్ ఉంటే కూర్చోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి దట్స్ ఆల్ అధ్యక్ష కంప్లీట్ చేయండి నేను అని చెప్తే మీరు కట్ చేసేయండి మైకు ఉత్తరాంధ్రలో ఉంటా అధ్యక్ష మన జిల్లాకు సంబంధించి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 1 అధ్యక్ష అది మనం ఉండేటప్పుడు 7 కోట్ల 23 లక్షలు ఖర్చు పెట్టాం అది 1.52 ఖర్చు పెట్టారు దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష రెండవది వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీ అందరూ తెలుసు అధ్యక్ష మనం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దీనికి డబ్బులు ఇచ్చి 870 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష మీరు కేవలం 323 కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ కేటాయించి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష తోటపల్లి బ్యారేజు మీ అందరూ తెలుసు బొత్స సత్యబాబు గారికి కూడా తెలుసు
236 కోట్లు ఖర్చు పెట్టాం మీరు కేవలం 52 కోట్లు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు రే బడ్జెట్ వస్తుంది రే బడ్జెట్ లో దాని కేటాయించి అది ఈ సంవత్సరంలో పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా తోటపల్లి బ్యారేజీకి సంబంధించి గజపతనగరం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష అది మనం 50 కోట్లు ఖర్చు పెడితే కేవలం 4 కోట్లే ఖర్చు పెట్టారు దీనికి మీరు ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి ఈ సంవత్సరం పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష మడ్డువల్స్కి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక పైసా కూడా ఇవ్వలేదు అది మడ్డువల్స్ కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష నేను ఎప్పుడు తప్పు చెప్పలేదు అధ్యక్ష మా జిల్లాకు సంబంధించి మంత్రి అప్పలరాజు ఉన్నారు ఆయన కాన్స్టిట్యూన్సీ నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మహేంద్ర తన అధ్యక్ష ఆఫ్షోర్ రిజర్వాయర్ దివంగత అప్పయ్యదొర గారు ప్రతిపాదనతో దివంగత రాజశేఖర్ రెడ్డి గారు 2004 ప్రారంభించారు అధ్యక్ష అది శంకుస్థాపన చేశారు నేను వాస్తవాలు చెప్తున్నాను అప్పయ్యదొర గారు కృషి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు 2014లో ఆఫ్షోర్ రిజర్వాయర్ ఆ రోజు శంకుస్థాపన చేశారు అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష కేవలం 14 కోట్ల కేవలం 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్షా